గీతానంద్ నటించిన గేమ్ ఆన్ మూవీ ఎలా ఉందో ఇప్పటి రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏంటంటే, గౌతమ్ సిద్ధార్థ్ అలియాస్ సిద్ధు అంటే హీరో గీతానంద్ ఒక గేమింగ్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అదే సంస్థలో పనిచేస్తే మోక్ష అంటే హీరోయిన్ వసంతితో ప్రేమలో ఉంటాడు. టార్గెట్ సరిగా పూర్తి చేయకపోవడంతో అతని ఉద్వేగం పోతుంది. అదే సమయంలో మోక్ష కూడా సిద్ధుకి బ్రేకప్ చెప్పి అతని ఫ్రెండ్ రాహుల్కి అంటే కిరీటితో వెళ్ళిపోతుంది. ఉద్యోగం కోల్పోవడం, స్నేహితుడు మోసం చేయడంతో సిద్ధు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అదో సమయంలో అజ్ఞాత వ్యక్తి నుంచి సిద్ధుకు ఫోన్ వస్తుంది. నీ ముందు తిరుగుతున్న ఈగను చంపేస్తే 100,000 రూపాయలు అకౌంట్లో వేస్తాం అని చెప్తాడు. సిద్ధు ఈగను చంపగానే అకౌంట్లోకి 100,000 క్రెడిట్ అవుతుంది. దీంతో సిద్ధు ఆత్మహత్య ఆలోచనను విరమింపించుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ కాల్ చేసి ఇదొక సైకలాజికల్ గేమ్స్ అని చిన్నపిల్లల్ని ఏడిపిస్తే 300,000 పంపిస్తానని చెప్తాడు. అలా వరుసగా చిన్న చిన్న టాస్కులు ఇస్తూ డబ్బులు పంపించడంతో సిద్ధు జీవితమే మారిపోతుంది. అతని జీవితంలోకి తార నేహా సొలంకి వస్తుంది. ఇలా లైఫ్ను ఎంజాయ్ చేస్తున్న సమయంలో గేమ్లో భాగంగా ఓ వ్యక్తిని చంపాలని ఫోన్ కాల్ వస్తుంది. సిద్ధు ఆ టాస్క్ను పూర్తి చేయలేనని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు సిద్ధుకు టాస్క్లు ఇస్తుంది ఎవరు, ఎందుకు ఇస్తున్నారు, సైకాలజిస్ట్ మధుమోహన్ ఆదిత్య మేనన్కు ఈ గేమ్తో ఉన్న సంబంధం ఏమిటి, సిద్ధు గతం ఏంటి, తాత సూర్యనారాయణ అంటే శుభలేఖ సదాకర్ ఎలా చనిపోయాడు, అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన అర్చన మధుబాలకు సిద్ధుకు మధ్య ఉన్న సంబంధం ఏంటి, సిద్ధు జీవితంలో తార ఎలా వచ్చింది, అసలు ఈ ఆమె నేపథ్యం ఏమిటి, రియల్ టైంలో గేమ్లోకి వెళ్ళిన తర్వాత సిద్ధు జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఫైనల్గా ఏం జరిగాయి అనేది కథ. ఎలా ఉందంటే, ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఏమి సాధించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ యువకుడు అనుకోకుండా రియల్ టైం గేమ్లోకి ప్రవేశిస్తాడు. ఆ ఆటతో తను అతని జీవితంలో ఎలాంటి మార్పులు తెలిపింది, అసలు ఆ గేమ్ ఎంచుకోబడడానికి కారణం ఏంటి, ఈ గేమ్ ఎవరు ఆడుతారు, ఫైనల్గా ఏం జరిగింది అనేది ఈ సినిమా ఇతివృత్తం. హీరో లూజర్ నుంచి విన్నర్గా ఎలా మారాడు అనేది ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ను చివరి వరకు బయటపడకుండా జాగ్రత్త పడుతూ కథనాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సఫలమయ్యాడు, పూర్తిగా కాలేదు. కాన్సెప్ట్ కాస్త డిఫరెంట్గా ఉన్నా కథలో మాత్రం ఆ కొత్తదనం కనిపించలేదు. సినిమా మొత్తంతో 9 టాస్క్లు ఉంటాయి, వాటిని మరింత బలంగా చూపిస్తే బాగుండేది అనిపించేది. ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా తెరపై చూపిస్తే కొంచెమైనా రియాలిటీ దగ్గరగా ఉండాలి. గేమ్ ఆన్లో అది మిస్ అయింది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఎమోషనల్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే యూత్ని ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేశాలు కూడా బాగా ఉన్నాయి. ఈ క్రైమ్ సీన్తో సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కథ 10 ఏళ్ల ముందుకు సాగుతుంది. ఓ లూజర్గా హీరోని పరిచయం చేశాడు దర్శకుడు. ఉద్యోగం పోవడం, స్నేహితులు మోసం చేయడంతో హీరో క్యారెక్టర్పై జాలి కలిగించే ప్రయత్నం చేశాడు. ఒకసారి ఆన్లైన్ గేమ్ ప్రారంభం అవగానే ప్రేక్షకులకు కూడా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఈజీ టాస్క్లకు పెద్ద మొత్తంలో డబ్బులు రావడంతో ఏదో జరగబోతుంది అని ప్రేక్షకుడు తెలిసినా అది వెంటనే క్యూరియాసిటీ మాత్రం చివరి వరకు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. పన్నీ టాస్క్లు రొమాంటిక్ సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ సాపికానే సాగుతుంది. ఇంటర్వెల్ టెస్ట్ సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచుతుంది. సెకండ్ హాఫ్లో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్ గురి చేస్తుంది. క్లైమాక్స్ రొటీన్గానే ఉంటుంది. గేమ్లోని టాస్క్లు మరింతగా ఆసక్తికరంగా తీర్చిదిద్ది ఉంటే సినిమా ఫలితం మరలలో ఉండేది. ఏదేమైనా గేమ్ ఆన్ మాత్రం కాస్త డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, గౌతమ్ సిద్ధార్థ్ పాత్రలో గీతానంద్ ఉదిగిపోయాడు. యాక్షన్తో పాటు ఎమోషనల్ సన్నివేశంలో చక్కగా నటించాడు. తారాగా నేహా సొలంకి తెరపై కాస్త హాట్గా కనిపించింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. గీతానంద్ నేహా సొలంకి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ మధుబాల డిఫరెంట్ పాత్ర పోషించి మెప్పించింది. ఫస్ట్ హాఫ్లో ఆమె పాత్రకు ఎలాంటి సన్నివేశాలు ఉండవు. సైకాలజిస్ట్ మధుమోహన్గా ఆదిత్య మీనన్ అదరగొట్టేశాడు. శుభలేఖ సుధాకర్ పాత్ర నిడివి తక్కువైనా ఉన్నతలో చాలా చక్కగా నటించాడు. వాసంతి, కిరీటితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలు పరిధి మేర నటించారు. సాంకేతికపరంగా ఈ సినిమా బాగుంది. అభిషేక్ ఏఆర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. నవాబ్ గ్యాంగ్, అశ్విన్, అరుణ్ పాటలు పర్వాలేదనిపించాయి. ఇవి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ప్రేమను తెరపై రిచ్గా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా అనిపించాయి. ఓవరాల్గా సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 5 గాను 2 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహీంద్రా.